సెటిల్మెంట్, ఆ సెటిల్మెంట్ లో డబ్బులు రావాల్సి ఉంది. అయితే సెటిల్మెంట్ మధ్యలో డ్రాప్ అయిపోయారు ఇద్దరు గొడవలో. డ్రాప్ అయిపోయి ఫస్ట్ ఇచ్చిన అడ్వాన్సే వీళ్ళ దగ్గర ఉంది. ఈ అడ్వాన్స్ ని వెనక్కైతే ఇవ్వరు ఒకసారి సెటిల్మెంట్ లో డబ్బులు తీసుకున్నాక. ఈ సెటిల్మెంట్ అయిపోతే డబ్బులు నీకు సగం ఇస్తాను అని చెప్పి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి చెప్పింది వివేకానంద రెడ్డి. అదే సందర్భంలో ఈ డబ్బులన్నీ ఏమైపోయినాయి, ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు తెలీదు. అంటే ఆ సెటిల్మెంట్ డబ్బులు మాయమైనాయి. ఆ సెటిల్మెంట్ డబ్బులు పంచింది ఎవరు, ఎర్రగంగిరెడ్డి దేవిరెడ్డి శివశంకర్ లీడర్షిప్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. గొడవ వాళ్ళది ఆ సెటిల్మెంట్, కానీ వాళ్ళని కాపాడుకోవడానికి ఎటు పక్కకి వెళ్ళింది దస్తగిరి వీళ్ళకి, నీకెందుకు వెనకాల ఉన్నారులే పెద్దోళ్ళు ఉన్నారులే అని చెప్పాడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. ఇతను ఎవరు మనిషి, అవినాష్ రెడ్డి మనిషి అనేది వీళ్ళకి తెలుసు. కాబట్టి ఓకే, వెనకాల ఏదో సపోర్ట్ ఉన్నట్టుందా మనకేం పోయా అని మటర్ చేశారు. నరికినోడే ఇతను పేరు చెప్పాడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. నరికినోడే నేనే నరికానని ఒప్పుకుని, గుండె మీద నేనే గొడ్డలతో వేసానని ఒప్పుకుని వెనకాల ఎవరు ఉన్నారన్నారని చెప్పాడు. అతనికి ఎవరు సపోర్ట్ ఉన్నారు కరెక్ట్గా ఆ టైంకి, అంటే ఎవరు సపోర్ట్ ఉంటే అంత ధైర్యం చేయగలిగాడు. మటర్ చేసేటప్పుడు సపోర్ట్ లేని దగ్గర ఉండి చూసుకోరు ఎప్పుడు కూడా. మటర్లు చేసేటప్పుడు మందు డబ్బులే లెక్క చూసుకుంటారు. వాళ్ళకి వాళ్ళు వ్యక్తిగతంగా అయితే మటర్ చేయరు కదా, ఇది దాన్ని ఏమంటారు వెళ్ళని కిరాయి హంతకం. అదే కిరాయి హంతకుడు వెనకాల సపోర్ట్ చూసుకో, డబ్బులు చూసుకుంటాడు ఫస్ట్, డబ్బులు వచ్చేసినాయి. రెండవది ఏంటి, ఇతని ఎక్కడ అదనపు డబ్బులు ఎప్పుడు వస్తాయి, అతను అది సాక్షిగా అంటే దాని మీద ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు కోర్టులో తను ఒప్పుకున్నట్టు, ఒప్పుకోవడం ద్వారా అతన్ని అరెస్ట్ కానీయకుండా చేయించుకున్నాడు. అతను ఎందుకు బయటకు వచ్చి ఆ మొక్క చెప్పాడు, అతను బయటకు వచ్చి ఆ మొక్క చెప్పాడు అంటే అతను ఏం పోని పాపభీతితో ఏం చెప్పట్లా. అప్పుడు ఈటీవీకి టీవీ ఫైవ్కి ఏబిఎన్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు అతను. ఇప్పుడు అతను నిజంగా అవినాష్ రెడ్డి మనిషి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అవినాష్ రెడ్డి మనిషి అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ఆ మొక్క